ఆహారమే ఔషధమని మన పెద్దవాళ్ళు చెప్పారు రోజు మనం తీసుకునే ఆహారం మీద మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని మనకు తెలుసు కానీ మనం తీసుకునే ఆహారంపై మనం ఏమాత్రం శ్రద్ధ పెట్టకుండా ఏది దొరికితే దాంతో ఆ పూటకు కడుపు నింపుకోవాలని చూస్తుంటాం ఈ ఆధునిక కాలంలో ఇంతకన్నా గత్యంతరం లేదన్నట్లుగా భావిస్తాం కానీ తీసుకునే ఆహారం మీద శ్రద్ధ లేకపోయినా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అలాంటివి తిన్నా కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు రావని బెంగళూరుకి చెందిన ఓ ప్రముఖ డాక్టర్ చెప్తున్నారు రోజు ఉదయానే ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ఒక గ్లాస్ జీలకర్ర కలిపిన గోరువెచ్చని నీటిని తాగాలి ఎందుకంటే జీలకర్రలో ఉండే ఔషధ గుణాలు జీర్ణక్రియను ఉత్తేజపరుస్తాయి దానివల్ల ఇంకా చాలా ఉపయోగాలు ఉంటాయి ముఖ్యంగా గర్భిణీలు ఇలా తాగడం వల్ల క్షీర గ్రంథులు ఉత్తేజం చెందుతాయి అంతేకాకుండా మలబద్ధక సమస్య నుంచి కూడా బయట పడవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు అలాగే డయాబెటిక్ పేషెంట్స్ ఇలా తాగడం వల్ల షుగర్ అదుపులోకి వస్తుంది అంతేకాకుండా బీపీని కూడా అదుపు చేసే గుణాలు జీలకర్రకు ఉన్నాయంటున్నారు జీలకర్రలో ఐరన్ ఫైబర్లు అధికంగా ఉండడం వల్ల గర్భిణీలు ఇలాంటివి తాగడం మంచిదంటున్నారు అలాగే రోగ శక్తి కూడా పెరుగుతుంది మూత్రపిండాలు ఎక్కువగా ప్రభావం చెందుతాయని అందువల్ల అనవసరమైన టాక్సిన్లు బయటకు పంపేందుకు సహాయపడుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు మనం రోజు వంటల్లో వాడుకునే జీలకర్రతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకున్నాం కదా మీరు కూడా తప్పకుండా పాటించి ఈ అద్భుత ఫలితాలను పొందండి ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కనిపించే గంట సింబల్ని క్లిక్ చేయండి వెంటనే మేము అప్లోడ్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లో వచ్చి చేరుతాయి చూసి ఆనందించండి